सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेशरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। भगवन्देवदेवेशा सुरासुर नमस्कृता त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्रगदाधर। सूर्यलंदरिकी नमस्कारं। ఎవరు చెప్పని విషయాల్లో ఇంకొక విషయం తీసుకుని మీ ముందుకి వచ్చాను. ఇదేంటంటే, ఈ మధ్యన అంటే ఒక 30 40 ఏళ్ల నుంచి ఈ మతం మారిపోవడం అనేది ఒక వేలం వెర్రి కింద మారిపోయింది. ముఖ్యంగా హిందువుల్లోంచి ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు. ఇతర మతాలని మన వాళ్ళు, ముఖ్యంగా వ్యాస మహర్షి, పాషండ మతములు అని వ్యాఖ్యానించారు. ఈ పాషండ మతాల్లోకి మారిపోయి వాళ్ళందరూ, మేము కొత్త మతంలోకి వెళ్ళాం, మా దేవుడు వేరు, మా నమ్మకాలు వేరు, మీరు మాకు వర్తించు అంటున్నారు. అందరికీ భగవంతుడు ఒకటే. ఆకాశంలో కానీ, స్వర్గంలో కానీ, వైకుంఠంలో కానీ, మీరు ఎక్కడ నమ్మితే అక్కడ కానీ, అక్కడ క్రిస్టియన్లకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు, జూయిష్ పీపుల్కి ఒక దేవుడు, బుద్ధిస్టులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు లేడు. అందరికీ కలిపి ఒకటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మీరు వేరు వేరు పేర్లతో పిలవచ్చును. అంత మాత్రాన మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అంటే దాన్ని మూర్ఖత్వం అవుతుంది, కానీ ఇంకో విధంగా కాదు. ఇలా మతం మారే వాళ్ళ గురించి మన వాళ్ళు ఇంతకుముందు తెలియదు అంటే, తెలుసు వాళ్ళకి. అప్పుడు కూడా తెలిసే వాళ్ళు భాగవతంలో ఈ ఎవరు ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి ఎడతారని శుక మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పాడు. అందులో అది 5వ స్కంధంలో 26వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చును. నేను చదవబోయే ప్రత్యేక శ్లోకం ఇది 15వ శ్లోకం. 5వ స్కంధం 26వ అధ్యాయం 15వ శ్లోకం. ఏం రాశాడు వ్యాస మహర్షి మీకు చెప్తాను. ఎస్తివై నిజవేద పదాదనాపాద్యగత పాషండం చోపగతస్తమసి పత్రవనం ప్రవేశ్య కశయా ప్రహరంతి తత్ర హ అసౌ ఇతస్తతో ధావమానోభయతో ధారైస్తాళా వనాసి పత్రై ఛిద్యమాన సర్వాంగో హాహా తో అస్మీతి పరమయా వేదనయా మూర్ఛిత పదే పదే నిపతతి స్వధర్మ పాషండానుగతం ఫలం భుంక్తే. ఎటువంటి ఆపద లేకపోయినప్పటికీ కూడా, ఏమి సమస్య లేకున్నా కూడా, పాషండ మతాలను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత అసిపత్రవనం అనే దాంట్లో పడేసి కొడతారట. అసితపత్రవనం, అసితపత్రవనం అంటే పదునైన కత్తులు ఆకులుగా కలిగినటువంటి చెట్లు. ఆ చెట్లకి ఆకులు బాకుల్లాగా కత్తుల్లాగా ఉంటాయి. అందులో పడేసి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ తీసుకెళ్ళి కొరడాలతో కొడతారు. ఆడు దెబ్బలు తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆ చెట్లకు ఉన్న ఆకులు అవి పొడుస్తూ ఉంటే కోసేస్తూ ఉంటాయి. ఆకులు రెండు వైపులా 10 10 ఉంటాయి. అంటే రెండు ఆకు మొత్తం అంతా కూడా కత్తిలాగే, చుట్టూ అంతా కూడా కత్తిలాగా పదునుగా ఉంటుంది అది. అబ్బా ఆహా హాహో అస్మీతి అని చచ్చాను రా నాయన అంటూ బాధపడుతూ మూర్చబడిపోతూ ఉంటాడట. మూర్చబడిపోయినా కానీ వదలరు. అలాగే ఏం చేస్తాడు, పాషండానుగతం ఫలం భుంక్తే, పాషండ మతాలని తీసుకున్నటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత జన్మ కూడా మరో తిరియక్కుల జన్మలోకి వెళ్ళిపోతుంది. తిరియక్కుల జన్మలో కానీ అచల జన్మల్లో కానీ వెళ్ళిపోతుంది. ఇది నేను కా చెప్పేది. వ్యాస మహర్షి చెప్పాడు, 5000 సంవత్సరాల క్రితం చెప్పాడు. మన భారతదేశంలో, హిందూ దేశంలో ఇటువంటి మతాలు ఏమీ లేని రోజుల్లో చెప్పాడు. ఆయన భవిష్యత్తును ఊహించి ఎలా పడుతున్నారు. అప్పుడు కూడా కొన్ని పాషండ మతాలు ఉండేవి, ఆ పాషండ మతాలకు వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పి ఆయన ఇది శ్లోకం రాశాడు. ఆయన ఎందుకని రాయలా, ఉన్నదేదో చూసి మరీ రాశాడు. మళ్ళీ చదువుతాను ఒక్కసారి. ఎస్తిహవై నిజ వేద పదాదనాపాద్యగత వేదం అంగీకరించే వేదంలో విధి విహించినట్టు విధి వేద విధానంగా ప్రవర్తించేట మతాన్ని వదిలి పాషండంచోపగత, పాషండ మతాలను ఎవరైతే తీసేసుకుంటారో వాళ్ళందరినీ తమసి పత్రవనం
చీకటిగా ఉండేటువంటి అసితపత్ర వనం, అక్కడంతా చీకటి ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఆకులు కోసుకుపోతూ ఉంటాయి. ప్రవేశ కషయ ప్రహరంతి, కొరడాకరలతో కొడతారు ప్రహరంతి. తత్ర అసౌ ఇతస్తతో ధావమాన, అప్పుడు భయపడి ఆ దెబ్బలకు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఉభయతో దారై స్థాళవ నాసిపత్రై ఛిద్యమాన సర్వాంగో, అలా పరిగెడుతూ ఉంటే ఆ అసితపత్రాలతోటి కత్తుల్లో ఆకులు ఉన్నటువంటి ఆ చెట్ల చుక్క ఆకులకి కోసుకుపోయి అంగాలన్నీ తెగిపోయి, హాహా హతోస్మీతి, నేను బాబా బాధపడుతున్నాను, చచ్చానురా, హతోస్మీతి పరమయా వేదనయా, గొప్ప వేదనతోటి మూర్ఛిత మూర్ఛపోతూ ఉంటాడు. పదే పదే నిపతతి, కింద పడుతుంటాడు, లేస్తూ ఉంటాడు. స్వధర్మ, స్వధర్మాన్ని చంపి, స్వధర్మాన్ని తప్పుగా మాట్లాడి, స్వధర్మాన్ని తప్పు కింద చూపించి, పాషండానుగతం, ఆ పాషండుల వెనకాల పోయినట్టయితే ఫలం భుంక్తే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. సో ఈ పాషండ మతాల్లోకి వెళ్ళే వాళ్ళు మన వేద విధానం, వేదం విధించినటువంటి వేదాన్ని అనుసరించేటటువంటి మన హిందూ మతాన్ని వదిలి వెళ్ళే వాళ్ళకి ఈ అసితపత్రం అనే నరకంలో పడిపోతారు. ఆ చెట్లకి ఆకులు పదునుగా కత్తుల్లా ఉంటాయి అన్ని వేపులాను. ఇది మీ ముందుకు తీసుకొద్దామని వచ్చాను, గమనించగలరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షద పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయా, పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా స్వధనా సంతు జీవంతు శరదాం శతం శుభం భూయాత్.